Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP covert antara feel aipothunna Purandeswari. BJP adhyakshuralu daggubati Purandeswari tega feel aipoyinatlunnaru. Anantapuram party meeting lo matladutu tananu YCP vallu TDP covert ani mudra vesarani badapadipoyaru. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే తనపై టీడీపీ కోవర్ట్ అని ముద్ర వేయడం ఏంటని వాపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాలు విమర్శించకూడదా, ఎత్తి చూపకూడదా అని అమాయకంగా అడిగారు. అయితే పురంధేశ్వరి పైన మంత్రులు విజయసాయిరెడ్డి ఊరికే టీడీపీ కోవర్ట్ అని ముద్ర వేయలేదు. వైసీపీ వాళ్ళు ఆమెపై కోవర్ట్ అనే ముద్ర వేయడానికి బలమైన కారణం ఉంది. ఆ కారణం ఆమెకు కూడా బాగా తెలుసు, అయినా తెలియనట్లే నటిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే పురంధేశ్వరి అధ్యక్షురాలైన దగ్గర నుండి పదే పదే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతూ ఉంటే, తప్పులు జరుగుతూ ఉంటే ఆరోపించడం, ఎత్తి చూపడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కానీ పురంధేశ్వరి ఆరోపణలన్నీ ఏకపక్షంగా ఉంటున్నాయి. టిడ్కో ఇళ్ళు కట్టలేదని, లిక్కర్ స్కామ్ జరిగింది, ఇసుక కుంభకోణం జరిగిందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇవన్నీ తన మరిది చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి కదా, మరి అప్పట్లో పురంధేశ్వరి ఎందుకు నోరిప్పలేదు, ఇప్పుడే ఎందుకు గోల చేస్తున్నట్లు? ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై ఏ అంశాలలో అయితే అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు, చంద్రబాబు హయాంలో ఇంతకన్నా ఎక్కువ అవినీతి జరిగింది. వైసీపీ టీడీపీ రెండు పార్టీలకు బీజేపీ ప్రత్యర్థి పార్టీయే అన్న విషయం బహుశా పురంధేశ్వరి మర్చిపోయారేమో. టీడీపీకి బాస్ తన మరిది కాబట్టే పురంధేశ్వరి పదే పదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని మంత్రులు విజయసాయిరెడ్డి అంటున్నారు. అందుకనే ఆమె మీద టీడీపీ కోవర్ట్ అని ముద్ర వేసింది. ఆమె జగన్తో పాటు చంద్రబాబు పాలన మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉంటే కోవర్ట్ అని చంద్రబాబు ప్రయోజనాలను రక్షిస్తోందనే గోల ఉండేది కాదు. మంత్రులు విజయసాయిరెడ్డి అన్నారంటే అర్థముంది. మరి సొంత పార్టీ సీనియర్ నేత డాక్టర్ సుబ్బారెడ్డి కూడా ఇదే మాట బాహాటంగానే అన్నారు కదా. మరి ఆయనెందుకు చంద్రబాబు ప్రయోజనాల రక్షణ కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు. పురంధేశ్వరి సమాధానం చెప్పగలరా?